ఒక కోడి అయి పుడితే చాలు దిక్కుమాలిన కోడి నేను చూస్తూ ఉంటాను తెల్లవారకట్లరా రోడ్ల మీద వెడుతున్నప్పుడప్పుడు కుక్క శత్రువు పిల్లి శత్రువు గద్ద శత్రువు కార్లు స్కూటర్లు మోటార్ సైకిళ్ళు వానొస్తే కోసేసి ఎండొస్తే కోసేసి పెరిగితే కోసేసి పిల్లగా కోసేసి మోటార్ సైకిల్కి తల కిందకి పెట్టి పైకి కాళ్ళు గుత్తిగా కట్టి తీసుకెళ్ళిపోతుంటే ఎంత బాధ నిజంగా ఎందుకు వచ్చిన బాధ ఇక్కడ ఉండగా ఉపాధిని వాడుకొని ధర్మబద్ధమైన కోరిక తీర్చుకో ఈశ్వరుడు సుఖం అనుభవించవద్దనలేదుగా ధార్మికమైనటువంటి రీతిలో తీర్చుకో అభ్యున్నతిని పొందుతావు మళ్ళీ జన్మ ఉందిగా భార్యా బిడ్డలు ఉంటారుగా సుఖపడాలిగా నీ జీవుణ్ణి నువ్వు రక్షించుకోవాలిగా ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఈ భావన పక్కన ప్రోది అయితే మనిషి జాగృత పడతాడు అమ్మో పక్కింట్లో దొంగలు పడ్డారండి అన్నాడు అనుకోండి వీళ్ళింటికి కిటికీలు తలుపులు అన్నీ వేసుకుంటాడు మరి తాతయ్య గారు వెళ్ళిపోయారుగా నాన్నగారు వెళ్ళిపోయారుగా నేను వెళ్ళిపోవాలిగా మూట సర్దాలిగా కాకినాడ నుంచి ఇక్కడికి వస్తున్నానంటే పెట్టి సర్దుకున్నానుగా దీన్ని ఎప్పుడప్పుడు విడిచిపెట్టాలిగా మూట సర్దుకోవాలిగా పెట్టి అందులో ఏదో పుణ్యం ఉండాలిగా ప్రయత్నపూర్వకంగా చేయకపోతే ఎవడిస్తాడు నువ్వు వెళ్ళిపోయాక కొడుకు గోదానం చేయాలని ఎందుకు అనుకుంటావు ఉండగా ఎందుకు చేసుకోవు గోదానం ఉండగా ఎందుకు గోశాలకు వెళ్ళవు ఉండగా ఎందుకు పెట్టాడు గ్రాసం గోవుకి పెట్టవు ఈ భావన కలగడం ధర్మమునందు ఊంచుకోవడం ఇది కల్పిస్తుంది అమ్మవారు ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది అందుకే నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభి తరుణాం దివ్యాణాం హసత యువతే చిండి చరణౌ ఫలాని స్వస్థేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్నాయ దదతౌ అంటారు శంకరాచార్యులు వారు అమ్మవారి పాదాలు పట్టుకోవడం అనేటటువంటిది ఎంత అవసరమో చెప్తారు చెప్తూ ఆవిడ పాదాలు పట్టుకోవడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు ఎందుకని ఆవిడే ఎదురు చూస్తుంటుందిట ఎవడైనా వస్తాడా నమస్కారం అంటాడా అని చూస్తుంటుందిట మూకశంకరులు ఆ మూక పంచశతీ చేస్తూ ఒక మాట అంటారు జంతోస్తవ పద పూజన సంతోషతరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భమ్రమీతి శిలా అన్నారు సంతోషతరంగితస్య కామాక్షి పూజ చేసేటప్పుడు పరమ సంతోషంతో ఉపచారం చేశాడనుకోండి అమ్మవారికి పరమ ఆనందంతో పూజ అనేది ఎంతో సంతోషంగా చెయ్యాలి ఏడుస్తూ బాధపడుతూ ఇంకా ఎంతసేపు పడుతుందని చేయకూడదు పూజ పరమ సంతోషంతో చెయ్యాలి మనస్సు పొంగు రావాలి పూజ చేస్తుంటే అలా చేసినవాడమ్మా మళ్ళీ పుట్టడం ఉండదు ఒకవేళ అలా వాడు పుడితే సముద్రం మీద బండరాయి తేలినట్టన్నారు ఆవిడ పాదములు పట్టుకున్నవాణ్ణి ఆవిడ అనుగ్రహిస్తుంది ఎంత గొప్పగా అంటే స్వర్గలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడి ఇల్లాలు శచీదేవి తమ చేతుల వంక చూసుకుని అబ్బా ఎంత లావణ్యంగా ఉంటామో ఎంత అందంగా ఉంటామో మేము స్వర్గలోకంలో ఉంటామనుకుంటారట అమ్మవారి పాదాల జంట కనపడుతుందట ఆవిడ కాలి గోరు కనపడుతుంది అది చంద్రబింబంలా ఉంటుంది ఆ గోరు చూడగానే శచీదేవి కూడా ఇలా అంటుంది కరకమల సంకోచ శిశిభి అంటే ఆవిడ పాదాలని శచీదేవి కూడా ఇలా నమస్కరిస్తుంది వాళ్ళ కోరికలు తీరాలంటే వాళ్ళు కల్పవృక్షం దగ్గరికి ఎడతారు కల్పవృక్షానికి చెప్తారు అది చిగురు వేసి పువ్వు పూసి కాయ కాసి పండయి ఇస్తుంది దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్నాయదతౌ ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఆ బెంగ లేదు అమ్మా అనొక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు వెంటనే నేనున్నాను రా బిడ్డా అని అమ్మవారు కాపాడుతుంది